సహజీవనం, లివింగ్ రిలేషన్షిప్స్ ఈ రోజులో చాలా ఎక్కువైపోయాయి. పెళ్లి వరకు వెళ్ళట్లేవు, ఎలాంటి ప్రూఫ్స్ ఉండట్లేవు. కాకపోతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నా అబ్బాయి వదిలేస్తున్నాడు. అలాంటప్పుడు మహిళలకు సపోర్టివ్గా ఏమైనా ఉన్నాయా సార్? చాలా మంచి ప్రశ్న అమ్మ ఇది. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఎలాప్మెంట్ కేసెస్ ఉన్నాయి, లవ్ అఫేర్స్ కేసెస్ ఉన్నాయి. కొంతమంది పెద్దల్ని ఎదిరించి బయట ప్రాంతానికి వెళ్ళి సహజీవనం చేస్తూ ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఎవరైనా మెయింటెనెన్స్ కేసు వేయాలి అనుకుంటే 125 CRPC అంటారు. అలాంటి కేసులో ఏదైనా భార్య తన పిల్లలు మెయింటెనెన్స్ కేసు వేయాలి అనుకుంటే తప్పకుండా పెళ్ళి అనేది సాక్ష్యంగా చూపించేది ఉంటుంది. పెళ్ళి అంటే పెళ్లి వివాహ పద్ధతిలో నేను ఈ రకంగా ఈ వెడ్డింగ్ కార్డు కానీ వెడ్డింగ్ ఫొటోస్ కానీ లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ చూపించేది ఉంటుంది. అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 125 CRPC మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసినట్టయితే. కానీ ఇలాగ ఏ ప్రూఫ్ లేకుండా వివాహ బంధాన్ని కొనసాగిస్తున్న స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే, అంటే అది మొదటి పెళ్ళి అయి ఉండి రెండో ఆమెతో ఉన్న పక్షంలో ఇచ్చలేదు, ఎందుకంటే ఆల్రెడీ మొదటి భార్య ఉన్నట్టు. కానీ మొదటి పెళ్ళి కాకుండానే, అసలు పెళ్ళి కాకుండానే ఇద్దరు, ఒక మగ ఒక ఆడ, ఒక ఫోర్ వాల్స్ మధ్యన అంటే భార్యభర్తలుగా సహజీవనం చేస్తున్నట్టయితే గృహహింస నిరోధక చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఒక చట్టం. ఆ చట్ట పరిధిలో ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఒక మహిళ ఒక పురుషుడు భార్యభర్తలుగా బంధాన్ని కొనసాగిస్తున్న ఎడల ఈ మహిళకు ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఆ చట్ట ప్రకారం కేసు వేసుకోవడానికి అవకాశం. ఆ చట్ట ప్రకారం మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. అంటే తను ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే పలాని ప్రాంగ అంటే ఒక ప్రెమిసెస్లో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నామనేది తను ప్రూవ్ చేసుకోవాలి. నైబర్స్ ఉంటారు, ఆ ఇంటి ఓనర్స్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉండొచ్చు, అవును వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక దగ్గర ఒక ప్రెమిసెస్లో ఉన్నారని తను అక్కడ వాళ్ళు అదొక్కటి ఆమె ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ ఫొటోస్ కానీ వెడ్డింగ్ కార్డు కానీ ఇవన్నీ ఏమి అవసరం లేకుండా మహిళకు ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టం ఒక రక్షణ కల్పించింది. ఒక వ్యక్తి పైన ఉన్న ఆస్తి మొదటి భార్యకు తెలియకుండా మొత్తం రెండో భార్యకు రాసిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? మొదటి భార్యకు తన స్వార్జితమైనది ఎవరికైనా చేయొచ్చు, తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు, తన పిల్లలకి ఇవ్వచ్చు, తన క్లాస్మేట్స్కి ఇవ్వచ్చు. ఇక్కడ మొదటి భార్య నాకే వస్తుంది ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ తెలిసింది నాది కాదు వేరే వాళ్ళకి రాసిచ్చారు అన్నప్పుడు తను ఏమైనా అంటే భర్త స్వార్జితంలోంచి ఎవరికి రాసినా ఎవరు క్వశ్చన్ చేయడానికి చట్టంలో అనుమతి లేదు. భార్య స్వార్జితంలోంచి ఎవరికి రాసినా భర్త క్వశ్చన్ చేయడానికి లేదు. వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. అది భార్య స్వార్జితమైనా సరే భర్త స్వార్జితమైనా సరే వీళ్ళు ఎవరు ఎవరికైనా దారాదత్తం చేయొచ్చు. వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో భర్త ఎవరికి రాసినా ఇది నా వాటా రావచ్చు నేను ఒకరికి రాసేస్తున్నట్టు మాత్రం చెల్లదు. ఆయన బాగా పరిష్కారం అయిన తర్వాత అతను ఎవరికన్నా అంటే ఎవరు అట్లా కూడా ఎవరికి ఇవ్వడానికి లేదు. లీగల్ హెయిర్స్ ఉంటారు, వారసత్వ చట్టం వస్తుంది ఇక్కడ. సపోజ్ ఒక పూర్వీకుల నుంచి 40 ఎకరాలు ఉంది, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి, ఎందుకంటే ఇప్పుడు మహిళలు కూడా సమాన ఆస్తి ఒక చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, పూర్వీకుల నుంచి వస్తుంది, 40 ఎకరాలు ఉంది, అందరికీ 10 ఎకరాలు, నా 10 ఎకరాలు ఉంది అని చెప్పేసి ఒక మగ వ్యక్తి ఎవరికన్నా ఇస్తా అని చెప్పేసి చూడండి అక్కడ 10 ఎకరాలు ఉంది ఇది నీకు ఇస్తుందని చెప్పేసి వేరే అమ్మాయిని నమ్మించో లేకపోతే ఇంకెవరికో ఇచ్చింది అనుకోండి, అది చెల్లుబాటు కాదు. అతనికి వారసత్వంగా వచ్చిన ఈయన పిల్లలు ఉంటారు, ఈయన పిల్లలకు చెల్లుతుంది అది. ఇతను మొత్తం అక్కడ చేయడానికి లేదు. హిందూ వివాహ చట్టం గురించి చెప్పారు, వేరే మతాల్లో ఎలా ఉంటాయి సార్ ఈ పెళ్లికి సంబంధించి? మెజారిటీగా మన భారతదేశంలో తీసుకుంటే హిందూ వివాహ చట్టం అనేది చాలా కమ్యూనిటీల్లో ఇదే ఉంది. ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే వేరే మైనార్టీస్ తీసుకుంటే క్రిస్టియన్స్ అండ్ ముస్లిం మైనార్టీస్ ఉన్నాయి. క్రిస్టియన్స్లో కూడా మోనోపల్లి అంటే మోనోగమి అంటే ఒక స్త్రీతో మాత్రమే వివాహం. సేమ్ హిందువులో ఉన్నట్టుగానే ఒకవేళ మా మొదటి భార్య చనిపోయిన ఉండాలి లేకపోతే ఆమెతో కోర్టు పరంగా చట్టబద్ధంగా విడాకులు అయి ఉండాలి. మళ్ళీ ఇక్కడ కొంతమంది ఏంటంటే కమ్యూనిటీ పరంగా కొంతమంది ఏమంటారంటే లేదు మా దాంట్లో ఇల్లిటరేట్స్, మేము మా కమ్యూనిటీ ఇల్లిటరేట్స్, లేకపోతే మేము బాగా రూరల్ ఏరియాలో ఉంటున్నాము, మా పద్ధతుల్లో మా కుల పద్ధతుల్లో మా ఆచారాల పద్ధతుల్లో ఏదైనా కాగితం మీద రాసుకొని అక్కడ పేరెంట్స్ ఇక్కడ పేరెంట్స్ సంతకాలు పెడితే చెల్లుతుందని కొంతమంది భ్రమలో ఉన్నారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న ఎక్కడి వాళ్ళకైనా సరే చట్టం అంతా సమానమే. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెన్ నాట్ బి ఎక్స్క్యూజబుల్ అంటే నాకు చట్టం గురించి తెలియదు అంటే ఉపేక్షించే ప్రసక్తి లేదు. చట్టం అందరికీ సమానమే, అందరిపైన సమానమైన ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కాబట్టి అందరు కోర్టుకు రావాల్సిందే. కోర్టు ప్రకారం మ్యూచువల్గా ఇద్దరు ఒప్పుకుంటే మ్యూచువల్గా అండర్స్టాండింగ్లో కోర్టు పరంగా విడాకులు తీసుకోవాలి.